ఈరోజు కొన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. నేను, మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సోదరి వంగా గీత గారు, ఈరోజు మీ ముందు మాట్లాడడానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, కాపు నేస్తం, వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలని ఆదుకోవడానికి అన్ని విధాల నేను చర్యలు తీసుకుంటానని పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 7 నెలల లోపే, అధికారంలోకి వచ్చిన 7 నెలల లోపే ఈరోజు కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తూ ఉన్నారు. రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడం కానీ, అమ్మఒడి పథకానికి ఎవరైతే అమ్మఒడి పథకంలో బడికి పిల్లలను పంపిస్తారో వారి తల్లులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తానని ప్రకటించిన విషయాన్ని కానీ ఇప్పటికీ అమలు చేయగా, ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన పేద ఇంటి మహిళలందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించి వారి లైవ్లీహుడ్ పెంచే విధంగా, వారి జీవన ప్రమాణాలని పెంచే విధంగా ఇవాళ నిర్ణయం తీసుకుని అమలు చేసినందుకు మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్ననే గైడ్ లైన్స్ కూడా వచ్చాయి. 45-60 సంవత్సరాల మధ్య వయసున్న పేద కాపు మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఆర్థిక సహాయంగా వచ్చి 5 ఏళ్లలో 75,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి 45-60 సంవత్సరాల వయసున్న వారికి వచ్చే సంవత్సరం నుంచి సంవత్సరానికి 19,000 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 75,000 రూపాయలు ఇస్తారు. ఈ రెండు కూడా కేవలం మహిళల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని ఇవాళ నిర్ణయాన్ని తీసుకున్నారు. అదే కాకుండా ఉగాదికి ఇచ్చే 25 లక్షల ఇళ్ల పట్టాలను కూడా మహిళల పేరిట రిజిస్టర్ చేసి సేల్ డీడ్ చేసి ఇవ్వాలనే ఒక సంచలనమైన నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఎందుకంటే ఈ రోజున మనం పట్టాలు ఇస్తాం, దాని మీద మళ్ళీ వేరే కట్టుకోవడానికి కానీ లేదంటే ఏమైనా అవసరమైతే 10 రూపాయలు అప్పు తెచ్చుకోవడానికి కానీ సాధ్యం కాని పరిస్థితిలో ఉండిపోయారు. మనం ఒక ఇల్లు ఇచ్చామంటే అది ఆస్తి నాది అనే భావన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కలగాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా పట్టాలు కాకుండా నేరుగా వారి తరపున వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే ప్రక్రియని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేస్తున్నారు. దానికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా రేషన్ కార్డ్స్ని ఇక నుంచి రైస్ కార్డుగా బియ్యం కార్డుగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్న విషయాన్ని మీకు తెలుసు. బియ్యం కార్డు, పెన్షన్స్, కొత్త పెన్షన్లు, బియ్యం కార్డ్స్ కూడా ఈ ఫిబ్రవరి నెల నుంచే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన డేట్స్ కూడా ఇప్పటికే ప్రకటించారు కూడా. ఆ విషయాన్ని కూడా మీరు ఇవాళ మీడియాలో చూశారు. అందుకే ఇంకా దాంట్లో నేను లోతుగా వెళ్ళడం లేదు. ఇదే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలకి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ కంటామినేషన్ అయిపోయింది, కలుషితమైన నీళ్లు తాగాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక పక్కన అక్వాకల్చర్ పెరిగింది, మరో పక్కన గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతూ ఉంది. ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతంలో అయితే ఉప్పు నీరు తప్ప దిక్కులేదు. అంతెందుకు గోదావరి చెంతనున్న గ్రామాల్లో కూడా తాగునీరు సమస్య తీవ్రంగా ఉన్న పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి గారు ఇవాళ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపుగా 8,500 కోట్ల రూపాయల పలుచిలుకి వ్యయంతో వాటర్ గ్రిడ్ కార్యక్రమాన్ని టేకప్ చేస్తూ ఉన్నారు, దాన్ని మంజూరు చేసినట్టుగా మాకు తెలియజేసినందుకు ఈ నియోజకవర్గం కాదు ఈ జిల్లా తరపున మేమిద్దరం కూడా ప్రజల తరపున సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనిషికి నిత్యావసరం తాగునీరు. ఒక గంట సేపు నీళ్లు తాగకుండా ఉంటే నోరు ఎండిపోతుంది. తాగునీరు, సాగునీరు ఉండటానికి నివాసం, అదేవిధంగా తినడానికి తిండి, మంచి వైద్యం, ఇవన్నీ ప్రాథమిక అవసరాలు. వీటన్నిటినీ కూడా సంపూర్ణంగా తీసుకురావాలి, మౌలిక వసతులన్నీ కల్పించాలనే ఉద్దేశంతో సీఎం గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇవాళ మౌలిక వసతులు కూడా గాలికి వదిలేసిన పరిస్థితి నుంచి నాడు నేడు పెట్టి విద్యార్థులతో
ఈ రోజున ఒక చరిత్ర సృష్టించే విధంగా స్కూల్స్ రూపం మార్చేసి కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా నాడు నేడు కార్యక్రమంతో ఇవాళ పాఠశాలలను కానీ కాలేజీలను కూడా ఆధునీకరిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియంని తీసుకొచ్చారు. దీంతోపాటు మీకు తెలుసు ఆసుపత్రులను కూడా నాడు నేడు కింద అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి మౌలిక రంగంలోని ప్రతి అంశంలో కూడా ఆయన ఒక గొప్ప సంస్కరణల్ని తెరదీసి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేలు చేయాలనే కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు సీఎం గారికి ఈ జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని పెండింగ్ ప్రాజెక్టు ఇవాళ సాధించారు, మనం సాధించగలుగుతున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మన మేడం కూడా డీటెయిల్స్ చెప్తారు. ఐఐఎఫ్టి మళ్ళీ మంజూరు చేయించాం, దాని ఘనత మన కాకినాడ ఎంపీ వంగ గీత గారికి దక్కుతుంది. సీఎం గారి దగ్గర మాట్లాడుకుని ఢిల్లీలో మాట్లాడి విజయసాయిరెడ్డి గారి సాయంతో ఇవాళ ఐఐఎఫ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్స్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఫారిన్ టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ దీన్ని కాకినాడకి గొప్ప ఇన్స్టిట్యూట్ని తీసుకురావడం కూడా ఒక గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. దాంతోపాటు గతంలో కేంద్ర మంత్రిగా చిరంజీవి గారు గౌరవ చిరంజీవి గారు ఇక్కడ పనిచేసినప్పుడు ఒక నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ని మనకి ఇచ్చారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ని కోల్డ్ స్టోరేజ్లోకి తర్వాత వచ్చిన ప్రభుత్వం తోసేసింది. మళ్ళీ వంగ గీత గారు దానికోసం ప్రయత్నం చేసి ఇవాళ దాన్ని తీసుకొచ్చారు ఇక్కడికని చెప్పి తెలియజేయడానికి నేను చాలా చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఇదే కాకుండా మరొక రెండు మూడు ప్రాజెక్ట్స్ కూడా పైప్లైన్ ఉన్నాయి, అవన్నీ కూడా మేడం చెప్తారు వివరాలు మీకు. ఇవాళ ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే, ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అది జరిగితే మాత్రమే ఇవాళ మంచి జరుగుతుంది రాష్ట్రానికి ప్రజలకు అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటే సైంధవుడిలాగా అభివృద్ధికి ఒక నిరోధకుడిలాగా చంద్రబాబు నాయుడు గారు తయారయ్యారు, వారి పార్టీ తయారైంది. ఇక్కడ మండలి అవసరం లేదని తీర్మానం చేస్తే మండలిని పార్లమెంట్లో అడ్డుకుంటామని అదేదో పెద్ద గొప్ప విషయంలాగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణ కావాలని, మూడు రాజధానులు కావాలని చెప్పి ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకుని చట్టసభలో చట్టం చేస్తే ప్రజలు ఎన్నుకున్న సభ్యులు దాన్ని అడ్డుకుంటామని అదేదో పెద్ద గొప్ప విషయంగా చెప్తూ ఉన్నాడు ఆయన. మేము చెప్తున్నాం, అభివృద్ధిని ఇప్పుడు కాదు అడ్డుకోవడం, మీ జన్మంతా మీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని అడ్డుకోవడంలోనే గడిపింది. మేము సూటిగా అడుగుతున్నాం, గత 5 ఏళ్ల కాలంలో ఈ తూర్పుగోదావరి జిల్లాకి ఏ ప్రాజెక్టు మీరు తీసుకొచ్చారు? చెప్పుకోదగ్గ ఒక ప్రాజెక్టు ఇచ్చారా? చెప్పుకోదగ్గట్టుగా ఒక కార్యక్రమాన్ని టేకప్ చేశారా? మీరు ఏం చేయగలిగారని అడుగుతున్నాం గోదావరి జిల్లాకి. కనీసం ఒక ఇన్స్టిట్యూట్ని కూడా తీసుకురాలే. విభజన చట్టం హామీలు ఉంటే హామీల నుంచి కూడా ఒక ఇన్స్టిట్యూట్ తీసుకురాలేదు. మీరు వచ్చి ఇవాళ చాలా గొప్పగా తాము పరిపాలన చేసినట్టుగా అభూతకల్పంలో ప్రచారం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలను ప్రచారం చేయడానికి మీ జీవితకాలం అంతా కూడా ఖర్చు పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. మీరు మండలిని అడ్డుకుంటామనో వికేంద్రీకరణను అడ్డుకుంటామని చెబితే ప్రజలు మిమ్మల్ని మరొకసారి ఇప్పటికన్నా దారుణంగా తిరస్కరిస్తారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఏ కారణం చేత అడ్డుకుంటారు? ఉత్తరాంధ్ర అభివృద్ధి వద్దా? గోదావరి జిల్లాల అభివృద్ధి వద్దా? మధ్య కోస్తా అభివృద్ధి వద్దా? వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ అభివృద్ధి వద్దా? కనీసం మీకు ఒక ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. నిత్యం నిత్యం ఎవరో ఒకరిని బుర్ర జల్లడం, అడ్డుకునే కార్యక్రమం చేయడమే. ఈ 7 నెలల కాలంలో ఏం పాపాలు చేసిందని ఈ ప్రభుత్వం మీద మీరు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఈ 7 నెలల కాలంలో ఏం తప్పులు చేశారని మీరు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఏ అమరావతి పేరిట మీరు వ్యాపారం చేస్తూ ఉంటే, మీరు భూములు కొనుగోలు చేసుకుంటే దాన్ని ఈ ప్రభుత్వం బయట పెట్టాల్సిన బాధ్యత లేదా అని మేము అడుగుతున్నాం. అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందని చెప్పి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి మీకోసం, మీ చుట్టుపక్కల ఉన్న వారి కోసం, మీ బంధువుల కోసం, మీ ఆత్మీయుల కోసం వేలాది ఎకరాలు మీరు ముందే సేకరించుకుని రైతుల నోట్లో మట్టి కొడితే అది మీకు తప్పు అనిపించట్లేదని అడుగుతున్నాం. ఇవాళ అక్కడ జరిగిన తప్పుల్ని సరిచేస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రైతు కూలీలకి 2,500 నుంచి 5,000 రూపాయల వరకు ప్రతి ఇచ్చే వృత్తిని పెంచుతామని చెప్పారు, అది తప్పు అని అడుగుతున్నాం. రైతు కుటుంబాలకి యాన్యుటీ కింద ఇచ్చే మొత్తాన్ని 25,000 నుంచి పెంచుతామని చెప్పారు. 10 ఏళ్ళు ఇచ్చే యాన్యుటీ నుంచి 15 ఏళ్ళు ఇస్తానన్నారు, అది తప్పు అని అడుగుతున్నాం. ఎస్ఐ ల్యాండ్స్ ఇచ్చి వారికి తక్కువ భూములు ఇస్తే ఇది కరెక్ట్ కాదు,
ఎస్ఎండ్ భూములు ఇవ్వడం వల్ల వారికి సమానంగా న్యాయం జరగాలి తప్ప ఇతర రైతులకన్నా తప్పు జరిగితే తప్పు అవుతుందని చెప్పి సమానంగా వారితో పాటు వీళ్ళకు కూడా ప్లాట్స్ ఇస్తానని చెప్తే తప్ప అని అడుగుతున్నాం. కృత్రిమ పోరాటాలు క్రియేట్ చేయడం, దాన్ని మీ సొంత కావాల్సిన మీడియాలో కావాల్సినట్టుగా అనుకూలంగా ప్రచారం చేసుకోవడం, ఢిల్లీలో కూడా లాబింగ్ చేసి అక్కడ కూడా మీ ప్రచారాన్ని ఈ మౌత్ పబ్లిసిటీని ఏదో ఆంధ్రప్రదేశ్లో తప్పు జరిగిపోతున్నట్టుగా ప్రచారం చేస్తాం. మీరు చేయండి, పార్లమెంట్లో అడ్డుకుంటామన్నారు, అడ్డుకోండి. అడ్డుకోవడం మీకు అలవాటే కదా, ఎంతకాలం అడ్డుకుంటారు? కానీ మీరు ఒకటి మర్చిపోతున్నారు, ఇవాళ ఇక్కడ ఉన్నది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. కేవలం ప్రజల దృష్టితో, ప్రజల కోసం, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. కాబట్టి మీరు మరొకసారి సమయంతో ఆలోచించుకోండి. ప్రజలకి మంచి జరిగితే అడ్డుకుంటే అది మీకు తిరిగి బూమరాంగ్ అవుతుందని మరోసారి తెలియజేస్తా ఉన్నాం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.